కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మదనపల్లె కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన లోకేశ్వర వర్మ. మదనపల్లె మున్సిపాలిటీకి పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని మున్సిపల్ అడిషనల్ ఇన్ఛార్జ్ కమిషనర్ లోకేశ్వర వర్మ వెల్లడి. మదనపల్లి మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్న చిత్తూరు కమిషనర్ ఓబులేసు నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆదేశాల మేరకు మదనపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా లోకేశ్వర వర్మ మాట్లాడుతూ మంత్రి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రజల సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి, పారిశుద్ధ్య విభాగాలను మెరుగుపరచనున్నట్లు తెలిపారు. మదనపల్లి పురప్రజలందరికి నమస్కారం. నేను ఇవాళ మదనపల్లి పురపాలక సంఘ కమిషనర్గా ఫుల్ ఎక్షన్ ఛార్జ్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు చిత్తూరు కమిషనర్ గారు ఓబులేసు గారి చేతుల నుంచి ఈరోజు వారి చేతుల మీదుగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు, ఎంపీ మిథున్ రెడ్డి గారు, మన ప్రాంతీయ ఎమ్మెల్యే గారు నవాజ్ బాషా గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వారి ఆశీస్సులతోటి, వారి సూచనలు, సలహాలతోటి మదనపల్లి పురపాలక సంఘాలని అభివృద్ధి చేయడం కోసం, ముఖ్యంగా ఇక్కడ త్రాగునీటి వ్యవస్థను, పారిశుద్ధ్య వ్యవస్థను కాస్త మంచిగా ఉండేటట్లు చూసి అన్ని కార్యక్రమాల్లో కూడా మదనపల్లికి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండేటట్లు చేసే విధంగా చూడడం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన విధంగా పారదర్శక పాలన, ఎక్కడ అవినీతి లేని పాలన అందించే విధంగా చేయడం కోసం ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి 50 మంది పూర్వ ప్రముఖులు, పెద్దలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, 50 మంది వ్యాపారవేత్తలు, అలాగే అన్ని రకాల సంబంధించినటువంటి మత పెద్దలు అందరి సహకారం, వారి ఆశీస్సులు, సూచనలతోటి ఖచ్చితంగా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ముందుగా మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు నవాజ్ బాషా గారు తెలియజేసిన విధంగా ఎంపీ గారు సూచించిన మేరకు మనకున్నటువంటి 35 వార్డుల్లో కూడా ప్రతి వార్డులో కూడా ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా ప్రతి ఇంటికి రోజు క్యాన్ కూడా మన మినరల్ వాటర్ ఇవ్వడం కోసం ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా చేపడుతున్న పురపాలక సంఘం నుంచి దానికి మనకి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, మా డిఈ మహేష్ గారు అందరూ కూడా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. ఆ ఏర్పాట్లు కూడా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే మీ అందరూ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పారిశుద్ధ్య విషయంలో కూడా ఇప్పుడే మనకు ఉన్నటువంటి గతంలో ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసినటువంటి జింకా చలపతి గారు కావచ్చు, షమీ మస్లాం గారు కావచ్చు, వీళ్ళందరి ఉన్నటువంటి పెద్దలందరి సహాయ సహకారాలు తీసుకొని, అలాగే మనకి ఇక్కడ మదనపల్లిలో అన్ని రకాల అసోసియేషన్లు ఉన్నాయి, అన్ని రకాల సంఘాలు ఉన్నాయి. మనకు అందరి ఆలోచనలకు అనుగుణంగా ఒకప్పుడులో మదనపల్లికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఖ్యాతి ఉందో అంత పూర్తిగా తెలుగు రాలేకపోయినా నా వంతు కృషి నేను సరిపి గతంలో ఇక్కడ కమిషన్గా పనిచేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ముందు తీసుకెళ్తా అని చెప్పి మాటిస్తున్నాం. ప్రజల సహకారం, ప్రజల సహాయం, ప్రజల తోడ్పాటు లేదే ఏ కార్యక్రమాలు కూడా పూర్తి కావు కాబట్టి మంచి మనసున్న మదనపల్లి వాసులందరూ కూడా పురపాలక సంఘానికి తోడ్పాటును అందించి సహకరించి అభివృద్ధి పదంలో చేయి చేయి కలుపుతారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన ఇదారా అమీనియా తిస్టియాషక్ ట్రస్ట్ సభ్యులు. జిల్లా ఆసుపత్రి నందు రోగులకు ఇదారా అమీనియా తిస్టియాషక్ ట్రస్ట్ మదనపల్లె శాఖ సభ్యులు పండ్లు పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగిందని సభ్యులు నజీరుల్లా తెలిపారు. కడప జిల్లా దర్గా వారి ప్రోత్సాహంతో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాషా, ఫైరోజ్, అమీన్, పీరా, జహీర్ బాషా పాల్గొన్నారు. ఈరోజు మన గురుగారు తరపు నుంచి కడప ఆస్థాని మగ్ధుమిలాహి కడప దర్గా అమీన్ పీర్ దర్గా తరపు నుంచి ఈడ మదనపల్లిలో మన కోసం దారుల్ ఉమానియా చిస్టూల్ షాహ్ తరపు నుంచి మనం ఇక్కడ ఒక టెస్ట్ అనేది ఉంది. ఆ టెస్ట్ తరపు నుంచి ఈరోజు మా గురుగారు తరపు నుంచి ఇక్కడ కొంతమంది బీదా సాదా వాళ్ళకి అందరికీ కొంచెం
బీదా సాదా వాళ్ళకి పేషెంట్స్కి ఆయన తరపు నుంచి మేము కడప పెద్ద దర్గా తరఫు నుంచి కొంచెం ఫ్రూట్స్ అనేది మనము చేసినాము. కానీ ఇంకా మనము ఆ దర్గా తరఫు నుంచి ఇంకా ఎన్నో చేయాలని ఇంకా మనం ఆశిస్తున్నాము. దానికి ప్రజల గురించి మనకు ఆశీర్వాదం ఉంటే మన దర్గా తరఫు నుంచి అందరికీ అన్మేలు జరగాలని మేము కోరుకుంటున్నాము. మదనపల్లె జిల్లా ఆసుపత్రి రక్తదాన కేంద్రం నందు దాతలు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ లక్ష్మీ నరసింహులు విజ్ఞప్తి చేశారు. నేడు ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ హాస్పిటల్కు ఈ సరౌండింగ్ మదనపల్లి డిస్టిక్ హాస్పిటల్కు తంబలపల్లి పిడిఎం కందుకూరు ఇక్కడ చాలా సుదూర ప్రాంతాల నుంచి డెలివరీ కాన్పుల కోసం ఈ హాస్పిటల్కి వస్తుంటారు. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు కానీ ఈ హాస్పిటల్కి వస్తుంటాయి. వాళ్ళకు ఎక్కువగా రక్తం అవసరం అవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన బ్లడ్ బ్యాంకులు రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ అత్యవసరమైన కేసులను మనం ఆపరేషన్ల ద్వారా వాళ్ళని రక్షించాలంటే మనకు బ్లడ్ రక్తం నిల్వలు ఎక్కువగా ఉంటే వాళ్ళని మనం రక్షించగలుగుతాము. కాబట్టి మీకు విజ్ఞప్తి ఏం చేయమంటే ప్రజలకు విజ్ఞప్తి ఏం చేయమంటే కొంచెం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు రక్తదానం చేస్తే వాళ్ళ ప్రాణాలు అత్యవసరంలో ఉండే పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడగలుగుతాము. కాబట్టి ప్రజలను మేము విజ్ఞప్తి ఏం చేయడం ఏమంటే ముఖ్యంగా ఎవరైనా మన అభిమానుల పుట్టినరోజు కానీ రాజకీయ నాయకుల పుట్టినరోజు కానీ మనం ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తం దానం చేయడం వలన మన ఈ బ్లడ్ బ్యాంకులో నిల్వలను కొంచెం పెంచి అత్యవసర పరిస్థితుల్లో యాక్సిడెంట్ కేసులు కానీ తర్వాత కాన్పు కేసులు కానీ అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలను కాపాడగలిగిన వాళ్ళు. కాబట్టి మీకు అందరికీ మేము రిక్వెస్ట్ చేయమంటే రక్తదానం చేసి రక్త ప్రాణాలు కాపాడగలుగుతాం. భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడి అప్రజాస్వామికం అన్న బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ పరామర్శించడానికి వెళ్తున్న వారిని అరెస్టు చేయడం తగదన్నారు. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి నిదర్శనం వి కోట సంఘటన అని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి ఆనంద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన వికోటలో జరిగినటువంటి బీజేపీ కార్యకర్తలపై దాడిని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. మనం 15 కావచ్చు, జనవరి 26 గణతంత్ర దినోత్సవం కావచ్చు, గాంధీజీ పుట్టినటువంటి 2 అక్టోబర్ కావచ్చు, మనం జాతికి సంబంధించిన పర్వదినాలుగా మనం భావిస్తుంటాం. అటువంటి సందర్భాల్లో మనం మద్యం కానీ హింసాయుతమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా ఉండకూడదు అనేది మన ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నటువంటి విషయాలు. దానికి విరుద్ధంగా వికోటలో పోలీస్ స్టేషన్లో జాతీయ జెండా ఎగరవేసిన సందర్భంలో పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలో ఒక చికెన్ సెంటర్ ఓపెన్ చేసి విచ్చలవిడిగా అక్కడ మాంసాన్ని అమ్ముతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినట్టు కొంతమంది కార్యకర్తలు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో మన స్టేషన్ పక్కనే చికెన్ సెంటర్లు అమ్ముతుంటే మీరు ఏం చేస్తున్నారు అనేసి నేను పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారిని అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే నేను కేసు కడతానని ఎస్ఐ గారు చెప్పడంతో అక్కడ కంప్లైంట్ ఇచ్చేదానికి బీజేపీ కార్యకర్తలు వెళ్ళడం జరిగింది. మాపైనే కంప్లైంట్ ఇస్తావనేసి అక్కడ ఉన్నటువంటి చికెన్ సెంటర్ యజమాని కావచ్చు, కొంతమంది ముస్లిం మూకలు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే బీజేపీ కార్యకర్తలపైన కొట్టడం గాయపరచడం జరిగింది. దీన్ని ఖండిస్తూ మా కార్యకర్తలను మేము పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో నిన్న పోలీసులు అక్రమంగా పొంగనూరులో అరెస్ట్ చేసి రామసముద్రం పోలీస్ స్టేషన్కి మాతో ఒక దొంగల్లాగా మేమేదో తప్పు చేసినటువంటి వాళ్ళలాగా రామసముద్రంలో నన్ను నిర్బంధించడం జరిగింది. ఈ నిర్బంధాలు ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో చేసేటటువంటి మాపైన కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇంకా నెలలు కూడా గడకముందే రౌడీ రాజ్యాన్ని చూపిస్తున్నటువంటి అక్రమార్జన చూపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరవమని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. 16 మా అందరికీ కూడా ఆరాధ్య నాయకుడు
భారతీయ జనతా పార్టీకి మూల పురుషులైనటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రథమ వర్ధంతి. ఆ యొక్క నాయకుడు ఈ పార్టీ కోసం, ఆ యొక్క నాయకుడు తన జీవితాంతం పుట్టినప్పటి నుండి తన కొన ఊపిరి ఉండేంత వరకు కూడా ఈ దేశం కోసము, ఈ భారతీయ సంస్కృతి కోసం జీవించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం, అటువంటి నాయకుడిని మనము మార్గదర్శనంగా తీసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను, దేశభక్తిని రాబోయేటటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు, యువతకు కావచ్చు అందించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటువంటి మహనీయుడి యొక్క మార్గదర్శనంలో ఆశయాలతో 6వ తారీఖున మన పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఆ యొక్క సభ్యత్వ కార్యక్రమం జిల్లాలోనే మనం 2వ స్థానంలో అత్యధికంగా మెంబర్షిప్ చేసి ఉత్సాహంగా అనేక మంది సాధారణమైనటువంటి యువకులు, యువతీ యువకులు కావచ్చు, సాధారణమైన రైతులు కూడా భారతీయ జనతా పార్టీ పైన మక్కువతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం బాగా అభివృద్ధి చెందుతోంది, పటిష్టమవుతోంది అనే ఆలోచనతో కూడా అందరూ కూడా పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. కార్యకర్తల వంటి మనం గ్రామ గ్రామాన తిరిగి 20వ తేదీ లోపల మనం సాధ్యమైనంత వరకు రాష్ట్రంలోనే మదనపల్లిలో ఒక అగ్రామిగా మనము ఉండే విధంగా కార్యకర్తలందరికీ పనిచేయాలని మీ అందరికీ కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ధనలక్ష్మి హోల్సేల్ షాపింగ్ మాల్ మెగా సారీ ఆషాఢం బంపర్ సేల్. నగరాలకు ధీటుగా మన మదనపల్లి పట్టణంలో అతిపెద్ద హోల్సేల్ షాపింగ్ మాల్ ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారు అందిస్తున్న ఆషాఢం కానుక 1+1 మెగా సారీ ఆషాఢం బంపర్ సేల్ జులై 1వ తేదీ 2019 నుండి గొప్ప ప్రారంభం. ఏదైనా ఒక చీర కొనండి, అదే విలువ గల మరొక చీర ఉచితంగా పొందండి. 250 రూపాయల విలువ గల లైక్రా సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 350 రూపాయల విలువ గల పూనం జార్జెట్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 విలువ గల షిఫాన్ జార్జెట్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 విలువ గల ఇక్కత్ సిల్క్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 450 విలువ గల టర్కీ సిల్క్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల 60 గ్రాముల సిల్క్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల చైనా సిల్క్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల మార్బుల్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల మౌస్ షిఫాన్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల లెనిన్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 700 విలువ గల ఫ్యాన్సీ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 800 విలువ గల బెనారస్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 1500 విలువ గల బెనారస్ పట్టు సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. ప్రత్యేక కౌంటర్లలో అన్ని రకాల చీరలు 1+1 ఆఫర్తో లభించును. అంతేకాకుండా మా వద్ద కంచి, ధర్మవరం, గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ, కుప్పడం, వెంకటగిరి, ఇక్కత్, సీకో, సూరత్ మరియు అన్ని రకముల ప్రముఖ ఫ్యాన్సీ మరియు బ్రాండెడ్ చీరలు లభించును. నాణ్యతకు మన్నికకు రాజీ లేదు, వస్త్ర ప్రపంచంలో మాకు పోటీనే లేదు. త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. ధనలక్ష్మి హోల్సేల్ షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. ఫోన్ 08571220606. మానసిక వికలత్వం, పోలియోతో చిన్నారి వ్యధ, తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు ప్రభుత్వ పథకాల కోసం వినతి, స్పందించని అధికారులు, ప్రజాప్రతినిధులు. మదనపల్లి పట్టణంలోని చుక్కల తాండాకు చెందిన రెడ్డమ్మ కుటుంబ దీన గాథ ఇది. దేవుడి ఇచ్చిన శాపమో, పూర్వజన్మ సుకృతమో ఏమో కానీ 14 సంవత్సరాల హేమలత దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది. మానసిక వికలత్వానికి తోడు 6 సంవత్సరాల వయసులో పోలియో సోకింది. నేటికి 8 సంవత్సరాలుగా జీవోత్సవంగా పడి ఉంది. తల్లి అమరావతి రేచికెటితో బాధపడుతోంది. పగలు కూలీ పనులకు పోయి కుటుంబాన్ని పోషిస్తుంది. అమ్మమ్మ రెడ్డమ్మ అన్నీ తానే చూస్తోంది. రెడ్డమ్మ చిన్న కూతురు, అల్లుడు మరణించడంతో 2 ఆడపిల్లలు అనిత, గాయత్రిలను పోషిస్తోంది. ఇల్లు లేకపోవడంతో తాండాలో చిన్న ఇల్లు బాడుగకు తీసుకొని ఉన్నారు. ఎవరైనా ఆదుకుంటారనే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. తనకు 2 నెలలుగా పింఛను ఇస్తున్నారని, మానసిక వికలాంగురాలైన తన మనవరాలకు ఇవ్వడానికి మాత్రం అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. పాపకు అనిత అనే పాపకు వాళ్ళ అమ్మ నాయన ఎవరు లేదు సార్. మళ్ళా ఇంకా ఆ పాపకు ఉంటే ఇంకా ఆ పాపకు వచ్చి నా కూతురు,
నా కూతురుకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలకు ఆ పాపకు లచ్చిల్ లచ్చిలు పెట్టేసినారు సార్. ఏం మేలుకల్లా బెంగళూరు పోయినాను, తిరుపతి పోయినాను, రుసువెల్లి పోయినాను, యాడ కూడా గుళ్ళన్నీ తిరిగేసినాను సార్. ఏం మేలు కాలేదు. అందుకని ఇల్లు లే, వాకిల్లా, ఏం లేకుండా బంగారు, ఏం ఆస్తి పాస్తి ఏం లేదు సార్. ఆ బిడ్డలకు నేను చూసుకుంటానే ఉండి ఆ పాప అంత గింజి నీళ్ళు పోస్తే చూస్తూ ఉంటాం సార్. ఆ పాప బిడ్డకు ఎవరు సాయం లేదు సార్. గవర్నమెంట్ పింఛనీ కూడా ఇవ్వలేదు సార్. మా పాపకి అన్నీ రాపించినాం, అన్నీ చేసినాం, రాజకీయాలు అన్నా తిరిగినాం సార్. ఎవరు ఏం పట్టించుకోలేదు మా గురించి, ఆ బిడ్డ గురించి కూడా ఏం పట్టించుకోలేదు. గ్రూప్లో కూడా చెప్పినాం సార్. గ్రూప్లో 10 మంది గ్రూప్ పెట్టినా కూడా వాళ్ళు కాలు పట్టుకున్నాను సార్. ఆన్లైన్లో పెట్టండి అట్లనే వాళ్ళు కూడా చెప్పినా కూడా, కౌన్సిలర్ భారతీ జాతీయ కూడా చెప్పినాను సార్. ఎవరు ఏం పట్టించుకోలేదు సార్. ట్రస్ట్ తరఫున నేను అప్పుడప్పుడు కొన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాను. నేనే మా పెన్షన్ డబ్బులతోనే నేను కొంతమందికి సహాయం చేస్తుంటాను అనమాట. అట్లాంటి సందర్భంలో కొంత బట్టలు అవి అప్పుడప్పుడు అక్కడ పంచుతూ ఉంటాను. అవి ఏమైనా బట్టలు పంచుదామని అంటే మా ఇంట్లో పనిచేసే ఒక ఆమె, సార్ ఇట్లా ఉన్నారు వాళ్ళు, వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది, ఈసారి వాళ్ళని చూస్తే బాగుంటుంది అని అంటే మన పేపర్ వాళ్ళకి కూడా కొంతమందిని పిలిపించి చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు వచ్చి పేపర్లో వేయిద్దాం సార్ అంటే అప్పుడు తీసుకొచ్చి పేపర్లో వేయించాను. ఏదో కొంతమంది ఎవరినో దయార్థ వృద్ధులు ఎవరినో వచ్చి వాళ్ళని ఆదుకుంటారేమనే ఉద్దేశంతో నా నుండి అయ్యేది నేను ఏదో సహాయం చేస్తాను అనుకోండి. అయినా కూడా ఎవరైనా ఇంకో కొంతమంది పెద్ద హృదయంతో వాళ్ళను ఆదుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీ అందరి తరఫున ప్రజలందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి కొంచెం ఏదైనా మీ తరఫున మీరు కొంచెం సహాయం చేయగలిగితే, కొంత 10 మందికి అందితే, ఈ వార్త అందితే కొంతమంది స్పందిస్తారనే ఉద్దేశంతో నేను మీ ద్వారా ఇది కొంచెం అటు మాధ్యమాల్లో పెడదామననే ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించాను. కాబట్టి కాస్త సోషల్ వర్క్ మాకు బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది, ఇంకా ఇతరులకి, ఇచ్చే దాతలకి అందరికీ కూడా ఇది ఒక మార్గం కనిపిస్తుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని రమ్మని చెప్పి ఈ విధంగా చేద్దామనే ఉద్దేశంతో చెప్పాను. కలియుగ దైవమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు తిరుమలనందు స్వయంభూగా వెలిసిన నేపథ్యంలో మదనపల్లె బసినికొండ మీద పాదం మోపారని స్థల పురాణం చెబుతోంది. పూర్వం నుంచి శ్రావణ శనివారాలలో మదనపల్లె పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు బసినికొండపై వెలిసిన స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో నేడు శ్రావణ మాసంలో 3వ శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాసము ప్రతి శనివారం కూడా అభిషేకం జరగబడును. కొండపైన దేవుని ప్రసాదాలు ఆలయ కమిటీ ద్వారా భక్తులకి ఇవ్వబడుచున్నది. కాబట్టి భక్తులంతా ప్రతి శనివారము శ్రావణ మాసంలో వచ్చే 4 శనివారాలు వచ్చి దేవుని దర్శనం చేసుకుని దేవుని కృప ప్రాప్తులు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రావణ మాసము 4 వారాలు 5 వారాలు వచ్చినా ఇక్కడ ప్రతి శనివారము అన్నదానం జరగబడును. ఇది ఆలయ కమిటీ ద్వారా జరగబడుచున్నది. డిఎల్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.